నీతి కథలు టీవీ అది బాక్య నగరంలోని ఒక మారుమూల ప్రాంతం. ఆ గ్రామంలో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. అక్కడే మల్లన్న మరియు మల్లన్న తల్లి దయావతి ఇద్దరూ ఉండేవారు. మల్లన్నకు తండ్రి లేడు. మల్లన్న చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. మల్లన్న ఎప్పుడు అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఆనందంగా చేసేవాడు. మల్లన్న, నేను ఈ బియ్య బస్తాని మొయ లేకుండా ఉన్నాను. ఏమనుకోకుండా ఈ బస్తాని మా ఇంటి దగ్గరికి తెస్తావా? అయ్యో, అందులో ఏముంది తాత అని బియ్యపు బస్తాని వీపుపై వేసుకుని దాన్ని మోసుకుని సూరయ్య తాత ఇంటి వద్దకు తీసుకుని వెళ్తూ ఉంటాడు మార్గమధ్యలో. అవును మల్లయ్య, ఇప్పుడు నువ్వేం పని చేస్తా ఉన్నావు? ఇంకా ఏం పని దొరకలేదయ్యా, నేను పని కోసం వెతుకుతూ ఉన్నాను. నేను నీ గురించి విన్నాను. ఎవ్వరు సహాయం అని అడిగినా వెళ్ళి సహాయం చేసి వస్తావంటగా అచ్చం మీ నాన్న మాదిరిగానే. చిన్నప్పుడు మా నాన్న నాకు అలవాటు చేశాడు ఎవరు సహాయం అని వచ్చినా నీకు వీలైనంత వరకు చెయ్యి అని. అందుకే ఇలా చేస్తున్నానయ్యా. అలా మాట్లాడుకుంటూ సూరయ్య తాత ఇంటికి చేరుతారు. సూరయ్య తాత కూడా ఎలాంటి డబ్బులు ఇవ్వకుండా సహాయం చేసినందుకు ధన్యవాదాలని చెప్పి పంపిస్తాడు. అక్కడ్నుండి మల్లన్న తన ఇంటికి వెళ్తాడు. అమ్మా, ఆకలిగా ఉంది, కొంచెం కూడుంటే పెడతావా? ఒక గడియ ఆగు బాబు, వస్తున్నా. అలా ఇద్దరూ కలిసి కూర్చొని తింటూ ఉంటారు. చూడు మల్లన్న, తెలియని వాళ్ళకి సహాయం చేసుకుంటూ పోతే వాళ్ళు నీతో పరిచయించుకుంటారు, చివరికి నిన్ను మోసం చేస్తారు. జాగ్రత్త నాయన. అబ్బా, ఎప్పుడూ చెప్పిందాన్ని ఎన్నిసార్లు చెప్తావమ్మా? నాకు ఆ మాత్రం తెలీదా? నేను అవసరం ఉన్న వాళ్ళకి సహాయం చేస్తాను అని మాట్లాడుకుంటూ తింటారు. మరునాడు ఉదయం మల్లన్న నిద్రలేచి ఆరు బయట కూర్చొని వాళ్ళమ్మ తెచ్చే పాల కోసం వేచి ఉంటాడు. అప్పుడు దయావతి అక్కడికొచ్చి, చూడు మల్లన్న, ఈరోజు పాలల్లోకి పంచదార తక్కువైంది, కొంచెం పక్కింటి వాళ్ళని చేబదులు అడిగి తీసుకురా. ఈ మాసం చివరికి మళ్ళీ వాళ్ళకి మళ్ళీ తిరిగిచ్చేద్దాం. మల్లన్న సరే అని చెప్పి అక్కడ పక్కనే ఉన్న జమీందార్ గారి ఇంటికి వెళ్తాడు. ఏంరా మల్లన్న ఇలా వచ్చావు? మా అమ్మగారు కొంచెం చేయబదులుగా పంచదార తీసుకురమ్మన్నారయ్యా. అవునా? ఇప్పుడే నా భార్య గుడికెళ్ళింది, వచ్చాక ఇస్తుందిలే. అంతలోపు నాకు సహాయం చేస్తావా? చెప్పనయ్యా. ఏం లేదురా, మన ఇంట్లో పనిచేసే రంగడు ఇంకా పనికి రాలేదు, ఇంటికెళ్ళి నేను రమ్మన్నానని చెప్పి తీసుకొస్తావా? అప్పుడు మల్లన్న తీసుకొస్తాను అని చెప్పి రంగయ్య ఇంటికి వెళ్తాడు. ఇదిగో రంగయ్య, నిన్ను జమీందారు గారు రమ్మంటున్నారు. అయ్యో మల్లన్న, నేనిప్పుడే కిరాణా వర్తకుడి దగ్గర నుండి నాకు కావాల్సిన సామాన్లు తెచ్చుకున్నాను, డబ్బులు ఇవ్వడానికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇంతలోనే జమీందారు గారు పిలిచారు. కొంచెం ఏమనుకోకుండా ఈ కాసులా వర్తకుడికిస్తావా? రంగయ్యకి సరే అని చెప్పి మల్లన్న కిరాణా వర్తకుడి దుకాణం దగ్గరికి వెళ్తాడు. ఇదిగో యజమాని, మీకు రంగయ్య ఈ కాసులు ఇవ్వమన్నాడు. నీతో పంపించాడా ఆ రంగయ్య? ఇలా ఇవ్వు. ఇదిగో మల్లన్న, ఈరోజు మా పనివాడు రాలేదు, నాకొంచెం సహాయం చెయ్యవు అంటూ ఒక వలనిచ్చి, ఇది చేపలు పట్టే నర్సన్నకివ్వు అంటాడు. దానికి మల్లన్న సరే అని నర్సన్న చేపలు పట్టే దగ్గరికి వెళ్ళి ఆ వలనిస్తాడు. నర్సన్న ఆ వలను తీసుకొని, నువ్వు మంచి సమయానికొచ్చావు మల్లన్న, నాకు చిన్న సహాయం చెయ్యాలి, ఈ చేపలను తీసుకెళ్లి నా భార్య కోమలికివ్వు అని 10 కిలోల చేపల్నిస్తాడు. అప్పటికే సూర్యుడు నెత్తిమీదకొస్తాడు. మల్లన్న పచ్చి మంచినీళ్లు కూడా తాగలేదు, అయినా సరే
సహాయం చేయాలి అని మల్లన్న ఆ 10 కిలోల చేపల్ని భుజాన వేసుకుని కోమలి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కోమలికి ఆ చేపలిచ్చి అమ్మా కొన్ని మంచి నీళ్లు ఉంటే ఇస్తారా? ఇప్పుడే నీళ్ళైపోయాయి. చెరువు వద్దకి వెళ్లి నీళ్లు తీసుకొద్దామంటే నాకు అంత బలం లేదు. కాస్త పుణ్యం ఉంటుంది. చెరువు దగ్గరికి వెళ్లి కొన్ని నీళ్లు తీసుకురాకూడదు మల్లన్న. సరే అమ్మా వెళ్తాను అని బిందె తీసుకుని వెళ్తాడు. ఇంతలో కోమలి మల్లన్న తెచ్చిన చేపల్ని కడిగి శుభ్రం చేస్తుంది. మల్లన్న నీళ్ల బిందెను తీసుకొని వచ్చి ఇస్తాడు. మల్లన్న ఎలాగో ఊర్లోకి వెళ్తున్నావు కదా, కాస్త ఈ చేపలు మన ఊరిలో వంటలుండే సుబ్బయ్య తాతకివ్వు. దానికి మల్లన్న సరే అని చెప్పి 10 కిలోల చేపల్ని భుజాన వేసుకుని వంటలు వండే సుబ్బయ్యకిస్తాడు. సుబ్బయ్య దాన్ని తీసుకుని ఏంటి మల్లన్న, జమీందారు గారు పంపించారా? నన్ను జమీందారు గారు పంపలేదు, చేపలు పట్టే నరసన్న భార్య కోమలమ్మ గారు పంపించారు. ఈ చేపలు నీకివ్వమని. అవునా? ఇప్పుడు ఈ చేపలు వండి జమీందారు గారికి పంపాలి. నేను ముసలాన్ని, ఈ 10 కిలోల చేపలుండి జమీందారింటికి తీసుకెళ్ళటం కష్టమవుతుంది. ఎలాగూ మీ ఇల్లు జమీందారు గారింటి పక్కనే కదా, ఒక్క గడి అలా కూర్చోరాదు మల్లన్న. ఈ చేపలు వండిస్తాను, నువ్వు తీసుకునెళ్ళు గాని. మల్లన్న ఆ ముసలాయన బాధ చూడలేక సరే అని అక్కడ మంచం పైన కూర్చుంటాడు. అలా కొద్దిసేపటికి సాయంత్రం అవుతుంది. అప్పుడు సుబ్బయ్య చేపల కూర తెచ్చి మల్లన్నకిస్తాడు. అప్పటికే సుబ్బయ్య 1 కిలో చేపల కూర అందులో నుంచి తీసుకుంటాడు. మల్లన్న తనకిచ్చిన చేపల కూరని తీసుకుని జమీందారింటికి బయలుదేరతాడు. మార్గ మధ్యలో కోమలి కనబడుతుంది. ఎటు వెళ్తున్నావు మల్లన్న? మీరిచ్చిన చేపల్ని సుబ్బయ్య తాత వండి జమీందారు గారికి ఇవ్వమన్నారు, అందుకే తీసుకెళ్తున్నా. సుబ్బయ్య తాత బాగా వండుతాడని తెలుసు, నేను కష్టపడి కడిగా. కొంచెం చేపల కూర నాకు ఇవ్వరాదు అని అడుగుతుంది. కోమలి అంతగా అడగడంతో మల్లన్న కాదు అనలేక కొంచెం చేపల కూర కోమలికి ఇచ్చాడు. కోమలి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పొద్దని మల్లన్న దగ్గర మాట తీసుకుంటుంది. కోమలి ఆ చేపల కూరను తీసుకొని ఇంటికెళ్తుంది. మల్లన్న ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే చెరువు పక్కన కోమలి భర్త నర్సన్న కనబడతాడు. ఏంటి మల్లన్న ఇంకా ఇంటికెళ్లేదా? లేదండి, మీరిచ్చిన చేపల్ని సుబ్బయ్య తాత వండి జమీందారు గారికి ఇవ్వమన్నారు, అందుకే తీసుకెళ్తున్నా. అవునా మల్లన్న? నేను వాళ్ళలో పడ్డని చేపలన్నీ జమీందారు గారి కోసమే ఇచ్చాను. నీకు చేపలు ఇచ్చి పంపిన తర్వాత ఒక్క చేప కూడా పడలేదు. ఇంటికెళ్ళి కూర వండుకుందామంటే కొంచెం కూర నాకు ఇవ్వరాదు? అలా అడిగేసరికి కోమలికిచ్చాను అని చెప్పాలని ఉన్నా ఇచ్చిన మాట గుర్తుకొచ్చి చప్పుడు చేయకుండా నరసయ్యకి కూడా కొద్దిగా చేపల కూరిచ్చాడు మల్లన్న. మళ్ళీ మల్లన్న ముందుకెళ్తూ ఉంటాడు. కొద్ది దూరం వెళ్ళగానే మల్లన్నకు కిరాణా వర్తకుడు కనబడతాడు. ఏంటి మల్లన్న, ఏంటి మోసుకెళ్తున్నావు? మీరు వలనమ్మారు కదా, ఆ నరసన పట్టించిన చేపల్ని సుబ్బయ్య తాత వండాడు, వాటిని జమీందారు గారికి ఇవ్వడానికి వెళ్తున్నా. కిరాణా వర్తకుడు చుట్టుపక్కల చూసి ఎవ్వరూ చూడడం లేదని గమనించి, చూడు మల్లన్న, నా భార్యకి 2 రోజుల నుండి ఆరోగ్యం బాగోలేదు, ఏమీ తినటం లేదు. కానీ చేపల కూరంటే చాలా ఇష్టం. నువ్వు తీసుకెళ్లే దాంట్లో 1-2 ముక్కలు వేశావంటే ఈరోజు తృప్తిగా భోజనం చేస్తుంది అని అడగ్గాని మల్లన్న కొంచెం చేపల కూరని ఆ వర్తకుడికి ఇస్తాడు. వర్తకుడు ఈ విషయం ఎవ్వరికి చెప్పొద్దని మల్లన్న దగ్గర మాట తీసుకుంటాడు. మల్లన్న ఇంకా కొంచెం ముందుకెళ్ళగానే రంగయ్య కనబడతాడు. ఏంటి మల్లన్న, నువ్వింకా ఇంటికెళ్ళలేదా? ఎక్కడండి, మీరు కిరాణా వర్తకుడి దగ్గరికి పంపితే ఆ వర్తకుడు వలిచ్చి చేపలు పట్టే నరసన్న దగ్గరికి పంపాడు. ఆ నరసన్న 10 కిలోల చేపలిచ్చి వాళ్ళ ఇంటికి పంపాడు. ఆ కోమలమ్మగారు వాటిని కడిగి సుబ్బయ్య తాత దగ్గరికి పంపింది.
సుబ్బయ్య తాత వాటిని వండి ఇలా జమీందార్ దగ్గరికి పంపారు. అవునా? అంటే నీ దగ్గర ఉంది చేపల కూర అన్నమాట. ఎలాగూ ఈ జమీందారు నాకు కాసులు సరిగా ఇవ్వటం లేదు. నేను రోజు పస్తులు ఉంటున్నాను. ఆ చేపల కూరలో కొంచెం ఇచ్చావంటే నేను ఈరోజు ఆనందంగా తిని పడుకుంటాను. ఆ మాటలు విన్న మల్లన్న కొంచెం చేపల కూర రంగయ్యకిస్తాడు. ఈ విషయం ఎవ్వరికి చెప్పకూడదని మల్లన్న దగ్గర మాట తీసుకుంటాడు. తర్వాత మల్లన్న జమీందార్ గారి ఇంటికి చేరుకుంటాడు. అయ్యా జమీందార్ గారు, సుబ్బయ్య మీకోసం చేపల కూర పంపాడయ్యా. జమీందారు దాన్ని తీసి చూస్తాడు. అప్పటికి అది చాలా తక్కువగా ఉంటుంది. ఎరా మల్లన్న, నేను 10 కిలోల చేపల కూర వండమంటే నువ్వు సగమే తెచ్చావు, మిగతా సగం ఏమైందిరా అని నోటికొచ్చినంతా తిట్టడం మొదలు పెడతాడు. అయ్యా నాకు తెలీదయ్యా. అవునా? అంటే సుబ్బయ్య తక్కువిచ్చాడా? లేదయ్యా, సుబ్బయ్య తాత సరిగానే ఇచ్చాడయ్యా. మరి మిగతా చేపల కూర ఎక్కడికి పోయిందిరా అని కొడుతూ ఉంటాడు. అప్పుడు దయావతి వచ్చి జమీందారు కాళ్ళపైన పడి, అయ్యా నా కొడుకు ఎవరికి అపకారం చెయ్యడయ్యా. ఇన్ని రోజుల నుండి మీరు చూస్తూనే ఉన్నారు కదయ్యా, ఎవరు సహాయమన్నా చేస్తూ ఉంటాడు. అలా సహాయం చేసి ఈ ఇబ్బందుల్లో ఇరుక్కొని ఉంటాడయ్యా, అందుకే చెప్పలేకపోతున్నాడయ్యా. అప్పుడు జమీందారు మనసులో, అవును నేను పంచదార కోసం వచ్చిన మల్లన్నని నా అవసరానికి పంపించాను కదా అని అర్థం చేసుకుని మల్లన్నను ఇంటికి పంపిస్తాడు. మల్లన్నను కొట్టినా అలా ఎందుకు చేశాడో కనిపెట్టాలని జమీందార్ ఒక ఆలోచన చేస్తాడు. తెల్లవారగాని ఊరిలో దండోరా వేయిస్తాడు. మల్లన్నకి తెలియని అంటువ్యాధంటుకుంది, దానికి విరుగుడు జమీందారు గారి ఇంటి దగ్గరుంది. నిన్న మల్లన్నిచ్చిన చేపల కూర తిన్న వాళ్ళు జమీందారు గారి భవనానికెళ్ళి విరుగుడు తీసుకోవాలహో. అది విన్న సుబ్బయ్య తాత, ఆ వర్తకుడు, నర్సన్న, కోమలి, రంగయ్య అందరూ కూడా జమీందారు భవనానికి వచ్చి తప్పొప్పుకుంటారు. అప్పుడు జమీందారు మల్లన్నకు జరిగిన అన్యాయం గమనించి వారికి తగిన జరిమానా విధించి ఆ కాసులన్నీ మల్లన్నకిస్తాడు. అలాగే తాను సహాయం అడగడం వల్ల ఇదంతా జరిగిందని మల్లయ్య మంచి మనసుకు మెచ్చుకుని 10 ఎకరాల భూమిని కూడా ఇస్తాడు. నిడదవోలు అనే గ్రామంలో వెంకయ్య, రామలక్ష్మి అనే దంపతులుండేవాళ్ళు. వాళ్లకున్న సంతానమే శేఖర్. రామలక్ష్మి తన కొడుకు శేఖర్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. వచ్చిన కోడలి పేరు దమయంతి. దమయంతికి రామలక్ష్మి అంటే పడేది కాదు. అసలు దమయంతి రామలక్ష్మిని ఏ విధంగా కష్టాలు పాలు చేసింది? ఆ తర్వాత దమయంతి మారిందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద గుప్పెడెంత మనసు పూర్తి వీడియో కావాలని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. నమ్మక ద్రోహం పార్ట్ 2. భీమవరం అనే ఊరిలో రామరాజు అనే ఆయన ఉండేవారు. ఆయనంటే చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ గౌరవం. అందరూ ఆయన మాటకు కట్టుబడి ఉండేవారు. ఒకరోజు ఒక గొడవలో అతని దగ్గర పనిచేస్తున్న రంగయ్య కొడుకు వీరయ్యను కాపాడి తీసుకుని వస్తాడు. వీరయ్య చేసిన తప్పుకు రామరాజుగారు శిక్ష వేస్తారు. ఆ శిక్ష పూర్తయ్యాక కూడా వీరయ్య రామరాజుగారి దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నట్లు నటిస్తాడు. రామరాజుగారు అతనిని బాగా నమ్ముతారు. కానీ వీరయ్య రైస్ మిల్ కట్టించాలి అని చెప్పి డబ్బు తీసుకుని పారిపోతాడు. పాపం రామరాజుగారు వీరయ్య విషయంలో చాలా బాధపడతారు. ఆయనకు డబ్బు పోయినందుకు కూడా అంత బాధ అనిపించలేదు. కానీ అంతగా నమ్మిన వీరయ్య ఇంత మోసం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు వీరయ్య తన కుటుంబాన్ని తీసుకుని వేరే ఊరు వెళ్ళిపోతాడు. వచ్చిన డబ్బుతో అక్కడ హాయిగా బ్రతకవచ్చు అనుకుంటాడు. కానీ వీరయ్య తండ్రి రంగయ్యకు అతని మీద అనుమానం వస్తుంది. రేయ్, నీకు ఉన్నట్టుండి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది?
ఎందుకు మమ్మల్ని ఊరు నుండి ఎక్కడికి తీసుకుని వచ్చావు? నువ్వు ఏదో తప్పు చేశావు, నిజం చెప్పు. అవును, తప్పు చేశా. నిజాయితీగా పనిచేసినప్పుడు కొరడా దెబ్బలు కొడుతుంటే ఆపమంటే ఆపారా? అందుకే నీ అయ్యగారి ఆస్తినే కొట్టేశాను. ఇప్పుడు పేరుకు మాత్రమే ఆయన రామరాజు, కానీ అసలైన రాజుని నేనే. ఓరి దుర్మార్గుడా, దేవుడు లాంటి అయ్యగారిని మోసం చేశావా? నిన్ను మార్చి మనిషిగా చేశాను అని ఆయన నీ మీద నమ్మకం పెట్టుకుంటే నువ్వు ఇలా చేస్తావా? ఇప్పుడే వెళ్ళి ఈ విషయం ఆయనకు చెప్తాను. నువ్వు చెప్పేదేముంది? ఈ విషయం ఆయనకు ఎప్పుడో అర్థమైపోయి ఉంటుంది. నా మాట వినకుండా నువ్వు ఇక్కడి నుండి కదిలావనుకో, తండ్రివని కూడా చూడను. నీ కాళ్ళు విరిచి అవిటివాణ్ణి చేస్తాను. వీరయ్య చేసిన పనికి రంగయ్య చాలా బాధపడతాడు. దేవుడు లాంటి రామరాజు గారిని మోసం చేయడమంటే ఆ దేవుడు హుండీలో ఉన్న డబ్బు దోచుకున్నట్టే అని బాధపడతాడు. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి బయటకు వెళ్లే మార్గం లేదు. ఏం చెయ్యాలో తెలియక బాధపడుతూ ఉంటాడు. వీరయ్యను, అతని కుటుంబాన్ని వెతకడానికి రామరాజుగారు ఇద్దరు మనుషులను పంపి అన్ని ఊర్లు వెతకమని చెప్తారు. రామరాజుగారు చెప్పినట్టే శివయ్య, గంగయ్య కలిసి ఎవరికీ అనుమానం రాకుండా వీరయ్యను వెతికే పనిలో ఉంటారు. తీర్థయాత్రలు చేస్తున్నట్లు అన్ని ఊర్లు తిరుగుతూ వీరయ్య ఆచూకీ కోసం గాలిస్తూ ఉంటారు. ఇక డబ్బు తీసుకుని వచ్చిన వీరయ్య ఇప్పుడు కన్నతండ్రిని కూడా నమ్మడం లేదు. తను ఇంట్లో నుండి బయటకు వెళ్తే తన తండ్రి ఎక్కడ రామరాజుగారి దగ్గరికి పారిపోతాడు అని భయంగా ఉంది వీరయ్యకు. తండ్రిని ఇంట్లో పెట్టి తాళం వేసి బయటకు వెళ్తాడు. అయితే అదే దారిలో ఇద్దరు పోలీసులు వెళ్తూ ఉంటారు. వీరయ్య ఎవరో వారికి తెలీదు, కానీ వారిని చూడగానే భయం వేసి ముచ్చెమటలు పడతాయి. పరిగెత్తుతూ ఇంట్లోకి వచ్చేస్తాడు. పోలీసులని చూసినప్పటినుంచి అతనికి భయం ఇంకా ఎక్కువవుతూ ఉంటుంది. తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా తనని గుర్తుపట్టే ప్రమాదం ఉంది అని అతను అనుకుంటాడు. ఈ ఊరిలో ఉండడం అంత మంచిది కాదు అని అనుకుని ఒక ముసుగు వేసుకుని వెళ్ళి బండి మాట్లాడుకుని వచ్చి సామాను ఎక్కించుకుని తండ్రిని తీసుకుని వేరే ఊరు చేరుకుంటాడు. అక్కడ ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఒక పనివాణ్ణి ఏర్పాటు చేసుకుంటాడు. తన పేరు శేఖరమని అందరికీ మార్చి చెప్తాడు. తనకు బయట నుండి ఏం కావాలన్నా కూడా పనివాడికి డబ్బిచ్చి తెప్పించుకునేవాడు. అరే వీరయ్య, దేనికోసం రా ఇదంతా చేస్తున్నావు? ఇంత డబ్బు ఉండి కూడా ఏమైనా మనశ్శాంతి ఉందా చెప్పు. బయటకు వెళ్ళలేవు, కొత్త వాళ్ళను చూస్తే భయం, చివరికి నన్ను చూసి కూడా భయపడుతూ ఉన్నావు. ఇంకేం సాధిస్తావురా? ఈ డబ్బుతో నీకు స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అసలు నేను కాలు మీద కాలు వేసుకుని ఇక్కడి నుండే అన్ని పనులు చేపిస్తున్నా, చూసావా? అది కాదురా, జైలులో ఖైదీలకు కూడా వారు ఉన్న గదిలోకి చిప్పకూడు అందిస్తారు. వారికి నీకు తేడా ఏంట్రా? ఆలోచించుకో. తండ్రి మాటలు విన్న వీరయ్యకు చాలా కోపం వస్తుంది, కానీ ఏం చెయ్యలేక అలా ఉండిపోతాడు. ఆ కోపంలో పనివాడి దగ్గరికి వెళ్ళి మద్యం తీసుకుని రమ్మని చెప్తాడు. అరే వీరయ్య, నా మీద కోపంతో మళ్ళీ మద్యం మొదలు పెట్టకురా. నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉంటాను, మద్యం ముట్టుకోవద్దురా. అయ్యా, మీ పేరు శేఖరం కదా, మీ నాన్నగారు ఏంటి వీరయ్య అని పిలుస్తున్నారు? రేయ్, నీకు చెప్పిన పని చేయకుండా దిక్కుమాలిన అనుమానాలు ఏంట్రా వెదవా? అది కాదండి. నువ్వు వెళ్ళి మద్యం తీసుకుని వస్తావా, లేకుంటే నిన్ను చావకొట్టమంటావా? పనివాడివి పనివాడిలాగా ఉండు. దాంతో పనివాడు అక్కడి నుంచి భయపడి బయటకు వస్తాడు. అతడు ఊరి చివరకు వెళ్ళి మద్యం కొనుక్కుని వస్తూ ఉండగా శివయ్య, గంగయ్య అతనికి ఎదురుపడతారు. బాబు, మేము చాలా దూరం నుండి వస్తున్నాం, కొంచెం మా సహాయం చెయ్యి బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నా దగ్గర డబ్బు ఏమీ లేదు, పోండయ్యా. బాబు, మేము డబ్బు కోసం అడగలేదు బాబు. మరేం కావాలి, నేను త్వరగా వెళ్ళాలి. అసలే మా యజమాని చాలా కోపంగా ఉన్నాడు,
ఆలస్యం చేస్తే కొడతాడు. మీ యజమాని పేరు ఏంటి బాబు? ఏమయ్యా, ఆయనేమో శేఖరం అని చెప్తాడు, వాళ్ళ నానేమో వీరయ్య అని పిలుస్తూ ఉంటాడు. అయ్యో సరే బాబు, నువ్వు వెళ్ళులే, మేము ఇంకా ఎవరిని అయినా చిరునామా అడుగుతాం. అలా ఆ పనివాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత శివయ్య, గంగయ్య కూడా అతనిని అనుసరిస్తూ అతని వెనకాలనే వెళ్తారు. అతను వెళ్ళిన ఇంటిని చూస్తారు. పనివాడు లోపలికి వెళ్ళిన తర్వాత శివయ్య, గంగయ్య ఇద్దరు వెళ్ళి కిటికీలో నుండి లోపల ఉన్నవారిని చూస్తారు. నిజమే, వారికి వీరయ్య కనిపిస్తాడు లోపల. వెంటనే వారు వెళ్ళి రామరాజు గారికి ఉత్తరం రాస్తారు. తెల్లారేసరికి రామరాజు గారు వీరయ్య ఉన్న చోటుకి వస్తారు. ఆయనతో పాటుగా ఊరి ప్రజలు కూడా కొంతమంది వస్తారు. ఇంటి తలుపు పగలగొట్టి ఊరి ప్రజలు లోపలికి వెళ్తారు. అక్కడ వీరయ్యను పట్టుకుని కొట్టబోతారు. కానీ రామరాజు వారిని ఆపుతాడు. ఇంకో గదికి తాళం వేసి ఉంటుంది. ఆ తలుపు ఎవరో కొడుతూ ఉంటారు. వెంటనే శివయ్య వెళ్ళి ఆ తలుపు తీశాడు. ఆ గదిలో నుండి రంగయ్య బయటికి వస్తాడు. రామరాజు గారిని చూడగానే రంగయ్య వచ్చి ఆయన కాళ్ల మీద పడతాడు. అయ్యా నన్ను క్షమించండి అయ్యా, నేను బయట అడుగు పెడితే నన్ను కూడా చంపేస్తాను అన్నాడు నా కొడుకు. దిక్కులేక బిక్కు బిక్కు అంటూ ఇక్కడే పడి ఉన్నాను. వీరయ్య తాను ఇంకేం చెయ్యలేను అని అర్థం చేసుకుని మళ్ళీ రామరాజు గారి కాళ్ల మీద పడి నటించడం మొదలు పెడతాడు. అయ్యా పాపిష్టి డబ్బుకి కక్కుర్తి పడి మిమ్మల్ని మోసం చేశానయ్యా, నన్ను క్షమించండి. నువ్వు తప్పు చేస్తే క్షమించాను అని, మోసం చేస్తే కూడా క్షమిస్తాను అనుకోకు. నిన్ను సొంత మనిషిలా చూసుకున్నాను, కానీ నలుగురికి మంచి చేయడానికి ఇచ్చిన డబ్బు తీసుకుని నువ్వు పారిపోయావు. నేను ఒక్క మాట చెప్తే వీళ్ళు అందరూ నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తారు. కానీ నీ ప్రాణాలు పోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు జీవితాంతం చేసిన తప్పుకి బాధపడుతూ ఉండాలి అంటూ రంగయ్యను వీరయ్యను తీసుకుని భీమవరం వస్తారు. వీరయ్య దగ్గర స్వాధీనం చేసుకున్న డబ్బుతో ముందనుకున్నట్టుగానే పేద ప్రజల కోసం రైస్ మిల్ కట్టిస్తారు రామరాజు గారు. రోజూ నాగలి పట్టుకుని ఆ రైస్ మిల్ ముందు నుండి వెళ్లే వీరయ్య మాత్రం తాను నిజాయితీగా ఉండి ఉంటే ఆ రైస్ మిల్లో దర్జాగా పనిచేసుకుంటూ ఉండేవాణ్ణి అని బాధపడతాడు. ఇక జీవితాంతం అతని నాగలి పట్టుకుని పొలం దున్నుతూనే ఉంటాడు, లేకుంటే యథావిధిగా కొరడా దెబ్బలు తినేవాడు. దేవుడు లాంటి రామరాజు గారిని మోసం చేసిన అతనికి తగిన శాస్తి జరిగింది అని ఊరి ప్రజలు ఆనందిస్తారు. నీతి నిజాయితీగా సంపాదించింది కొంచెమైనా తృప్తిగా ఉంటుంది. మోసం చేసి ఎంత సంపాదించినా మనశ్శాంతిగా ఉండలేము. నీతి కథలో వీడియోస్ అప్డేట్ అందరికంటే ముందే మీరే చూడాలంటే కామెంట్ సెక్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేసి మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి.